నీ దేహమే ఆలయం ఆలయమే నీ దేహము నీ దేహమే ఆలయం ఆలయమే నీ దేహము ఆలయమే నీ దేహము నీ దేహమే ఆలయం ఎక్కడెక్కడో ఉన్నాడనుకొని అక్కడక్కడ వెదకెదవేళ ఎక్కడెక్కడో ఉన్నాడనుకొని అక్కడక్కడ వెదకెదవేళ నిజమగు దేవుడు నీలో ఉండగా నిజమగు దేవుడు నీలో ఉండగా ఆలయమేలా ఆరాధనకు ఆలయమేలా ఆరాధనకు నీ దేహమే ఆలయం ఆలయమే నీ దేహము ఆలయమే నీ దేహము నీ దేహమే ఆలయం దేహము నీకు దేవుడిచ్చెను నీలో దైవము నివసించుటకే దేహము నీకు దేవుడిచ్చెను నీలో దైవము నివసించుటకే నిజమగు దేవుడు నీలో ఉండగా నిజమగు దేవుడు నీలో ఉండగా వేరే కలదా దేవాలయము వేరే కలదా దేవాలయము నీ దేహమే ఆలయం ఆలయమే నీ దేహము ఆలయమే నీ దేహము నీ దేహమే ఆలయం హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులకి ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? దేవుడు తన బలీయమైన రెక్కల నీళ్ళలో మనందరినీ సురక్షితంగా కాపాడే దేవుడు మన దేవుడు. ఆ దేవుని రెక్కల నీళ్ళలో మనలందరినీ దేవుడు భద్రపరిచి ఈ యొక్క చల్లని వేళలో దేవుని వాక్యము వినటానికి ప్రభు మనకి సమయాన్ని హెచ్చించాడు. అందును బట్టి దేవునికి మహిమ. పరిశుద్ధ గ్రంథములో నుంచి మార్కు గారు మార్కు శుభవార్తలో నుంచి ఒక అధ్యాయంని తీసుకొని దాన్ని ధ్యానం చేద్దాం. అది 5వ అధ్యాయం. మనకు తెలుసండి వాక్యాలన్నీ, కానీ అందులోంచి కొత్త విషయాలు ప్రభు ఏం మాట్లాడతాడో మనం చూద్దాం. మార్కు శుభవార్త 5వ అధ్యాయము మొదటి వాక్యమే చదువుకుందాం. వారు సముద్రమునకు అద్దరును నా గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసేది వాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయేను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా, మా మంచి బోధకుడవై కొంత సమయము మాతో మాట్లాడండి. మీ బిడ్డలమైన మా హృదయాలలో నాయన కావలసిన వాక్యమును మీరు ప్రసరింపచేయమని ప్రజ్వలింపచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడిన లేఖన భాగము మనందరికీ బాగా తెలిసిన వాక్యం ఇది. ఎందుకంటే ఆయన అనగా ప్రభు అయిన క్రీస్తు
ఏం చేశాడంటే ప్రభు, ఈ లోక స్వార్థ మజిలీలో ఆయన గోల్ ఏంటంటే నశించిపోయే ఆత్మలను ఎదకి రక్షించడానికోసం ప్రయాసపడ్డాడు. ఈ గెరాసియా దేశానికి ఎందుకు వెళ్ళాడంటే అక్కడ ఒక వ్యక్తి నశించిపోతున్నాడు. అతని పరిస్థితులు చాలా తారుమారుగా ఉన్నవి. అతని దుస్థితి చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్న అతని కోసమని సముద్రము దాటి అదరికి వెళ్ళాడు ప్రభు. చూసారా, ఒక్కడి కోసం ప్రభు ప్రయాస, ఒక్కడి కోసం. ఏ ఒక్క ఆత్మ నశించుట దేవునికి ఇష్టము లేదు కనుక. దేవుని ప్రేమ చూశారండి, అగాభే ప్రేమ, దేవుని ప్రేమ అవధులు లేని ప్రేమ. ఒక్కడండి ఆ గెరాసియా దేశంలో ఒక్కడు. అతనికి మరి ఈ సేనాదయ్యం, ఆ సేనాదయ్యం పట్టుకొని అతడు చాలంతో సమాధులలో నివాసం చేస్తున్నాడు. అతని పరిస్థితి దుస్థితి చాలా పరిస్థితులు అంతుపట్టని స్థితిలో ఉన్నాడు అతను. అతన్ని ప్రేమించి దేవుడు అదరికి వెళ్ళాడు. గెరాసియా దేశ ప్రాంతానికి సముద్రము దాటి వెళ్ళాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకోసం కూడా దేవుడు వస్తాడు. ఏ నశించిపోయే ఆత్మ కోసం దేవుడు వస్తాడు. అతని కోసం వెళ్ళాడు. అతని పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నవి. అతన్ని ప్రేమించాడు దేవుడు. ఎందుకు ప్రేమించాడో తెలుసా? అతన్ని ఒక్కని రక్షిస్తే ఆయన సువార్త ప్రకటిస్తాడు. దేవునికి తెలుసు ఈ విషయం. ఆ ప్రణాళికలో ఉన్న సత్యం ఏంటంటే అతడు ఒక్కడు రక్షింపబడితే. ఎందుకు ఆ దయ్యములు పడతాయంటే, దేవునికి పనికొచ్చి సాధనం ఏదైతే ఉందో, ఏదైతే ఇతడు దేవునికి పనికొస్తాడు అనే విషయాలు సాతానుడికి తెలియబడినప్పుడు వాళ్ళు వారిని పట్టి వేధిస్తారు. ఆ కుటుంబాలను కానీ ఆ బిడ్డలను కానీ. ఇది జరిగే విషయం. ఇది సాతానుడికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఇది విషయం. అందుకోసమని దేవునికి సాధనముగా ఉంటాడని ఆడికి తెలుసు. ముందుకనే అపవాదికి, అపవిత్రాత్మకు తెలుసు. అందుకని ఆడిని పట్టి పీడిస్తూ ఉన్నాడు. ఆడికి ఎన్ని సేనదేయం అంటే 2000 సేనదేయం అంట. అయితే దేవుడు అతన్ని ప్రేమించి అక్కడికి వెళ్ళి ఆ యొక్క సేన పట్టిన వాడిని, ఆ దయ్యములను, అపవిత్రాత్మలను దేవుడు వెళ్ళగొట్టాడు. నీ దగ్గరికి వచ్చి నీ సమస్యలు తీరుస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకో, నువ్వెంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, ఎంత శ్రమలలో మగ్గిపోతున్నా, ఎన్ని బాధలు అనుభవిస్తున్నా, ఇతను కంటే నువ్వు ఎక్కువ ఏమి అనుభవించలేదు. ఇతను శ్మశానంలో ఉండేవాడు. తుత్తునీలుగా ఆ యొక్క గొలుసులను కూడా, మరి బంధకములను కూడా తుత్తునీలుగా తుంపి పడి వేశాడంట. ఎంత పవర్ చూడండి, ఎంత శక్తి అదే ఆ పవిత్రాత్మలకు ఉన్నాయో. కనుక దేవుని శక్తి ముందు ఆ పవిత్రాత్మ శక్తి ఎందుకు పనికిరాదు. అందుకే దేవుడు వెళ్ళవలసింది వచ్చింది. అక్కడికి వెళ్ళి ఆ సేనదేయం పట్టిన వాణ్ణి, ఆడి అతనిలో ఉన్న ఈ యొక్క అపవిత్రాత్మలను ఎల్లగొట్టినప్పుడు అతను స్వస్థితుడై దేవుని దగ్గర మోకరించాడు. ఎప్పుడైతే మనము దేవుడు మనతో దర్శిస్తాడో, మనకున్న సమస్యలు తీసివేస్తాడో, మనం ఏం చేస్తామంటే సాగిల్లు పడతాం దేవునికి. అట్టి రీతికినే ఆ సేనదేయం పట్టిన వాడు సాగిల పడ్డాడండి, స్వస్థశిస్తుడైపోయాడు. మనం కూడా ఒక్కొక్క సమయంలో అలాంటి విషయాలు జరిగినప్పుడు ఎలుగెత్తి దేవుని స్తుతిస్తాం, ఎలుగెత్తి దేవుని ఆరాధిస్తాం, దేవునితో రిలేషన్ పెంచుకుంటాం. ఆ ఆత్మీయ బంధం, అనురాగం, ఈడిపోని బంధం ఉందే అది పెనవేసుకుంటాం. ఇది విషయం. అతను పెనవేసుకున్నాడు. ప్రభువా నేను వస్తాను, నీ ఏంట అన్నాడు. వద్దు, నీ వెళ్ళి నీ ప్రాంతానికి వెళ్ళి నీ విషయాలు తెలియపరచుకో అన్నాడు ప్రభు. ఆయన వెంబడించమని కాదు దేవుడు చెప్పేది, నువ్వు వెళ్ళి జరిగిన వాటిని విషయాలను నువ్వు ప్రకటించు. నువ్వు స్వస్థస్థితుడైనప్పుడు, నమ్మి బాప్తిసం పొందినప్పుడు, పాపక్షమాపణ పొందినప్పుడు నువ్వేం చేయాలంటే స్వార్థ ప్రకటించాలి. అది ప్రభువు కోరుకునేది. సర్వసృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించమన్నాడు. ఈ యొక్క సేనదేయం పట్టిన వాడు మరి ప్రభు నుంచి, ప్రభు మళ్ళా ఆ దరి నుంచి ఇదరికి వచ్చాడు.
పాడితే వెళ్ళి ఆ సేనదేయం పట్టిన ఎత్తి దెకపోలి ప్రాంతంలో పది పట్టణాల కలయిక ఆ ప్రాంతంలో స్వార్త ప్రకటించాడు. చూశారు, నువ్వు దేవుని నమ్ముకున్నావంటే ఏం చేయాలి? ఉదయాన్నే లేచి ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని గణపరచాలి, దేవుని ఆరాధించాలి, నిత్యము ఇసుకొక ప్రార్థన చేయాలి. అతను ప్రార్థన చేస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, ప్రభుని మహిమపరుస్తున్నాడు. నేను రెండవదికి చూసినట్లయితే 22వ వాక్యంలో కూడా అతన్ని స్వస్థశిస్తుని చేసి అతన్ని మరి పరిశుద్ధుని చేసి పంపి దేవుడు మళ్ళీ తిరిగి ఆ సముద్రం మీనించి వస్తాడు. చూడండి, అదే అధ్యాయంలో 5వ అధ్యాయము మార్కు సువార్త 22వ వాక్యంలో ఆయన ఆ సముద్ర తీరం అంటే ఆ ధరి నుంచి వచ్చేసాడు. గెరసే దేశం నుంచి మళ్ళీ తిరిగి వచ్చి సముద్ర తీరమున ప్రభు ఉన్నాడు. ఉండగా సమాజ మందిరపు అధికారులలో సమాజ మందిరపు అధికారి ఒక ఒక వ్యక్తి అంట, యాయిరు అతని పేరు. యాయిరు ఇతను ఏంటి ఏం చేస్తున్నాడండి? ఇతను ఉద్యోగము సమాజపు అధికారి. ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ఆయనను చూచి ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాడని కనుగొని వెళ్ళిపోయాడు. ఆయన చూశాడు, ఆయన పాదముల మీద పడ్డాడు. నా చిన్న కుమార్తె చావనయ్యున్నది. అయ్యా బోధకుడ, ప్రభువా, నా చిన్న కుమార్తె ఉందే సావనై ఉందయ్యా, అది బాగుపడునట్లు బ్రతుకునట్లు నీవు వచ్చి నీ చేతులు ఉంచవలెను. ఆయనకున్న విశ్వాసం చూసారా? అది విశ్వాసం అంటే అని చేతులు ఉంచితే చాలు, నా కుమార్తె సావ సిద్ధమైనా సరే బ్రతుకుతుంది. విశ్వాసం, అతని యొక్క విశ్వాసం. ప్రభువుని అడిగినప్పుడు ప్రభు కాదండు ఎప్పుడు. అందుకే అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, ఎదకడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు పత్తి వానికి ఆత్మను అనుగ్రహిస్తానన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఆదరి నుంచి మరి ఈదరి నుంచి వెళ్ళాడు, ఆదరి నుంచి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఈ సన్నివేశం జరుగుతుంది. అధ్యాయంలో ఒక మూడు ప్రాముఖ్యమైన విషయాలు చేశాడు ప్రభు. ఆ మూడు ప్రాముఖ్యమైన విషయాలను మీకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. అప్పుడు ప్రభు బయలుదేరి వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ఆమె 12 ఏళ్ల నుంచి ఆ మార్గమున వెళ్తున్నాడు ప్రభు అని తెలుసుకున్నది. ఈ 12 ఏళ్ల నుంచి రక్తస్రావముతో ఆమె ఎంత తిప్పలు పడుతున్నదో, 12 ఏళ్ల నుంచి, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదు. అయితే ఆ బంధువులు కూడా ఆమెను దగ్గరికి చేర్చుకోవట్లేదు. తన భర్త కూడా విడిచిపెట్టి పడేశాడు. ఆమె ఒంటరి అయ్యి ఈ బాధ భరించలేక అనేక తిప్పలు పడుతూ ఉంది. మరి ఎంతమందిని సంప్రదించిందో తెలియదు, కానీ నాకు ఆమె తిప్పలు ఒకసారి మనం అర్థం చేసుకుంటే ఎంత భయంకరంగా ఉందో. ఆమెను దగ్గరికి చేర్చుకునే వాళ్ళు నాదుడే లేరు. ఎటువంటి ఘోర పాపినైనా నా ప్రభు చెంత చేర్చుకుంటాడు. అది మన ప్రభువుకున్న ఆయన ప్రేమ కవిగిలి, ఆ వాత్సల్యత. ఆయన ఇడుబడు ఎడబయ్యాడండి ఎవరిని కూడా. నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. లేఖన సత్యాలు వెలుగు, మహిమేశ్వర్యముతో నింపబడినటువంటి సత్యాలు ఇవన్నీ. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇప్పుడు ఆ యాయిరు కుమార్తెను బ్రతికించడానికి కోసమనే మార్గమున వెళ్తుంటే ఆ మార్గమున వెళ్తున్నాడని తెలుసుకొని ఈమె విని ఈమెలో విశ్వాసం పెరిగి వెళ్ళి నేను ఆయన యొక్క వస్త్రపు సెంగునైన అలా ముట్టుకుంటా ఆమె నిరీక్షణ. అయితే ప్రియ సంగమా, నా ప్రియ నేస్తమా, నా ప్రియ సహోదరి సోదరులారా, ఇక్కడ గమనించినట్లయితే మనము వినాలండి, గ్రహించుకోవాలండి, హృదయంలోకి చేర్చుకోవాలండి, హృదయ అంతరంగములలో ప్రభుని ఆరాధించాలి, హృదయ అంతరంగములతో ప్రభుని గణపరచాలి, ఆరాధించాలి. ఇది ప్రభు యొక్క ఆత్మీయ బంధం. కనుక ఈమె ఆ విధంగా అనుకొని వెళ్ళింది.
ఆ గుంపులు గుంపులు ఉన్న సమూహంలో ప్రవేశించింది. మెల్లకి ఎట్టకెత్తి చొచ్చుకొని వెళ్ళి అక్కడ వెళ్ళి ప్రభు శంగుని అలా ముట్టుకుంది. ఎప్పుడైతే అలా ముట్టుకుందో వెంటనే ఆమె రక్తధార కట్టెను వెంటనే ఆమె యొక్క ఆ బాధ నివారణ అయిపోయాను వెంటనే. నీ దేవుడి పవర్ ఎలా ఉంటుందో తెలుసా? నేను ఆరాధిస్తున్న దేవుని పవరు వెంటనే కాలుష్యము చేయడు, ఆలస్యం అవ్వదు. నీ క్రియ జరగాలంటే, నీకు అద్భుతం జరగాలంటే, నీకు ఆశ్చర్య కార్యాలు జరగాలంటే, నువ్వు ఉన్నతమైన శిఖరాలపై ఉండాలంటే వెంటనే వెంటనే ఆమె దార కట్టెను స్వస్థపరిచిన ప్రభువు నీకు వచ్చే వ్యాధులు ఒక లెక్క. ఎందుకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతావు? దేవుని సన్నిధికి రా. ఈమె దేవుని సన్నిధికి వచ్చింది, నమ్మింది, ఆ వస్త్రపు శంగును ముట్టింది, వెంటనే ఆ ప్రభావం ఎడిలిపోయింది, ఆమె రక్తధార కట్టింది. ఎంత మహిమైశ్వర్యమో చెప్పండి. ఎందుకు చెప్పండి? మనం ఎంతకాలం దేవుని సన్నిధిలో, ఒక్కొక్కళ్ళు చెప్తున్నారు నా విశ్వాస జీవితము ఇంతకాలం నుంచి అని. ఎంతకాలం కాదు, ఒక క్షణము. ఆమె వస్త్రపు శంగు పట్టుకున్న ఆ క్షణములే అద్భుతం జరిగింది. ఎంతకాలము మనము దేవుని సన్నిధిలో ఉంటూ మనం ఏమి అద్భుతాలు చూడలేకపోతే సుఖమేముంది? ఆమె నమ్మింది, విన్నది, ఈ మార్గంలో వెళ్తున్నాడు ప్రభు అని, నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్తున్నాడు అని విన్నది, వెళ్ళిపోయింది. ఆ విశ్వాసము సడలకుండా, సడలని విశ్వాసంతో బయలుదేరింది, వెళ్ళింది. ఆ జనసమూహములు కూడా ఆమె ఎంత వ్యాధితో ఉన్నా కానీ, ఆ వాసన దుర్వాసన కొడుతున్నా సరే, ఆమె వెళ్ళిపోయి ఆయన వస్త్రపు శంగుని ముట్టుకుంది. నువ్వేమి ఎక్కడెక్కడ దాక్కుంటున్నావు? నువ్వు పాపం చేస్తూనే ఉన్నావు, పాపములు మగ్గిపోతున్నావు, నువ్వు బయటికి మాత్రము ప్రజలకి మంచిగా కనపడుతున్నావు. నా ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. సర్వసత్యం ఇది. ఇప్పటికైనా ముంచుకోపోలేదు నువ్వు. ఈమె పాప రోగాన్ని దేవుడు తీసిపడవేశాడు. ఆమె రక్తధార కట్టింది, వెంటనే ప్రభావం ఎడలిపోయింది. నాలో నుంచి ప్రభావం ఎడలిపోయింది అన్నాడు ప్రభు. ఎవరు ఎవరు అంటే దాని అర్థం ఏంటి? ప్రభువు తెలీదా? తెలుసు. ఆమె నిబ్బరంగా వచ్చి నేనే అంటుందా లేదో ఇది కూడా చూస్తాడండి ప్రభు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నిబ్బరంగా ఉంటున్నావా, లేకపోతే అయ్యన్ని భయాలన్నీ పెట్టుకొని వచ్చావా? అక్కడ ఇక్కడ ఇక్కడ అన్నీ అవన్నీ మనసులో మెదులుతూనే ఆ దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడుతున్నావా? నో, అవన్నీ విడిచిపెట్టిరా. ఏమైతే విడిచిపెట్టి వచ్చింది ఆమె ఆశ తీర్చబడింది, ఆమె రోగ నివారణ అయిపోయింది. ప్రియ నేస్తమా, ఎంతకాలము దేవుని సన్నిధిలో ఉన్నా మనం అద్భుతం చూడలేకపోతున్నామేమో. చూడు ఈ క్షణంలో తప్పక ఆమెకు చేసిన అద్భుతం వెంటనే తక్షణమే జరుగుతుంది. అయితే మూడో విషయం ఏంటంటే, మరి ఆయుర్కు మరి అణిచి వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళాడు, ఆమె నిద్రిస్తుంది అని చెప్పాడు. చూడండి ఆ వాక్యాలు చదువుకుని లాస్ట్ వాక్యాలు 41వ. ఆ చిన్నదాన్ని చేయి బట్టి అంతకుముందు వచ్చిన చదవండి. అందుకు వారు ఆయనను ఆపాదించిరి. చూసారా చాలు. అందుకు వారు అపహసించారు. ఎందుకు అపహసించారు చెప్పండి? ఎందుకు అపహసించారంటే ఆ అమ్మాయి అప్పటికే చనిపోయింది. ఆ చనిపోయిన తర్వాత ఈయన తీసుకొచ్చి ఏంటంటే ప్రయోజనము? లోకపరమైన ఆలోచన. ఆయన నజరేయుడైన యేసు అని తెలియదు, రక్షకుడు అని తెలియదు, ఆయన జీవాత్మ అని తెలియదు. అందుకని వారు ఆయన్ను అపహసించిరి. అపహాసం చేస్తారండి దేవుని పిల్లలను కూడా ఈ దినాలలో. అపహాసం చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎలాంటి వాళ్ళని మనం గమనించాలి. ఎలాంటి వాళ్ళైతే అపహసిస్తారు దేవుని పిల్లల్ని? పాపపు ఇష్టంలో మగ్గిపోతూ కప్పెట్టుకొని ఆ అతిక్రమలు దాచిపెట్టుకొని వాటితో మగ్గిపోతూ దేవుని పిల్లలైన వారిని అపహసిస్తారు. దేవుణ్ణి అపహసించారు. అవునా? ఈ వాక్యంలో అదే ఉంది. వారు ఆయన్ని అపహసించిరి. అపహసించి ఏమంటున్నారు?
అయితే దేవుడు ఏం చెప్పాడు? అపహాసం చేస్తున్నప్పటికి దేవుడు ఏం చేశాడంటే వారిని అందరినీ బయటికి పంపించేసేయండి అన్నాడు. ఆ చిన్నదాని తల్లిదండ్రులను బయటికి పంపించడం అంటే ఏంటో తెలుసా? మార్మనసు లేకుండా పాప క్షమాపణ లేకుండా ఇప్పటి వరకు పాపంలో మగ్గిపోతున్న వాళ్ళు వాళ్ళంతా, అందుకని వారిని బయటికి పంపించేసి తనతో ఉన్న వారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్నదే, వీళ్ళంతా చనిపోయింది అనుకుంటున్నారు, పరుండి ఉన్నదే ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలితాకుమి అని ఆమెకు చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మో, ప్రభు మాట ఎంత మెల్లని స్వరమో ప్రభు, చిన్నదానా లెగు లెమ్ము, ఆ మాటల పవర్ ఎంత ఉందో ఒకసారి మీరు గమనించండి ఈ వాక్యముని, ఆ ప్రభు మాటలో. అందుకే దేవుని వాక్యం బ్రతికిస్తుంది మన అలా, దేవుని వాక్యము మనలను బ్రతికించడమే కాదు మన త్రోవలకు దీపమై ఉంటుంది, మన పాదములకు దీపమై ఉంటుంది. ఆయన వాక్యం అండి, వాక్యమై ఉన్న దేవుడు అండి, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఈ వాక్యములను సత్యం ఇది చిన్నదానా లెమ్మో, ఆ మాట అన్నిన తోడనే వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్కులో ఉన్న శక్తి ఏంటో అర్థమైందా? అది దేవుని పిల్లలకు బలం, శక్తి. ప్రభు ఆయన వాత్సల్యత ప్రేమ అంత గొప్పదండి. చిన్నదానా లెగు అన్నాడు, అంతే లెమ్ము అన్నాడు. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మనుషుడు అస్తకృష్ణములతో నిర్మాణం చేయబడినటువంటి ఆలయములో నేను నివాసము చేయను, నీ హృదయమే నా ఆలయం, నీ దేహంతో మహిమపరచు, నీ దేహమే నా ఆలయం, నీ హృదయమే ఆలయం. ప్రభు అంత శక్తివంతుడండి. ఈ దేహము, ఈ హృదయము, ఈ ప్రాణార్పణము ఎన్ని దేవునికి అర్పణ చేయాలి, ప్రతిష్ఠత చేయాలి. అరికాలు మొదలుకొని నడుజుట్టు వరకు ప్రభుతో అలా అంటుకట్టబడి ఉండాలి. ఆయనకు వేరుగా ఉండి ఏమీ మనము ఏమీ చేయలేము. పాప పంకిలమైన జీవితంలో ఏమి చేయలేము. పరిశుద్ధత, దేవుడు పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధులమై దేవుళ్ళ కొనసాగాలి. మన కుటుంబాలు అప్పుడు ఆశీర్వాదకరంగా మారుతుంది, మన బిడ్డలు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నాకు చాలా సంతోషం నా కుటుంబాన్ని చూస్తే. నా కుటుంబం అంతా రక్షింపబడింది, నా అల్లుళ్ళు, నా కూతుళ్ళు, నా మనవలు, మనవరాళ్ళు అందరూ దేవుని సన్నిధిలో ఒక ఒలీవ మొక్కల వలె ఎదుగుతున్నారు. దాన్ని బట్టి సంతోషం. మా అమ్మ, మా నాన్న, మా అత్త, మా మామ, మా బంధువర్గం, మా వదిన, మా నాకున్న ఈ మొత్తం సమస్తం దేవుడు రక్షణ ప్రణాళికలో స్థిరపరిచాడు. అది నా యొక్క టాలెంట్. నేను ఉద్యోగము జనవరి 31 రిటైర్మెంట్ అయితే మళ్ళీ 2 సంవత్సరాలు పెంచారు గవర్నమెంట్ వారు. మరి దాన్ని లోబడి చేస్తూ ఉన్న ఉద్యోగం 40 సంవత్సరాలు చేశా, ఇక 2 సంవత్సరాలు చేస్తే 42 సంవత్సరాలు. ఇది దేవుని కృప కనుక ప్రియ దేవుని పిల్ల, దేవునికి మనం బద్దులమై ఉండాలి. మనం దేవుని పిల్లలమైన మనం అనేక మంది దేశం కొరకు, దేశ నాయకుల కొరకు, ప్రధానుల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, మంత్రుల కొరకు, సామంతుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయమని వాక్యం చదివిస్తుంది. మన ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి. నశించిపోయే ఆత్మల కొరకు మనం ప్రయాసపడాలి. అది ఆత్మరక్షణ భారం. అట్టి కృపాటి మహిమేశ్వరం దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఈ వాక్యము ఫలించి విస్తరించబడునుగాక. అట్టి కృప, అటి మాటి మహిమేశ్వర్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మన కుటుంబాలు మనలను దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలు దీవించుకుని ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కనులు మూయండి. ప్రార్థన. మహాగణుడమైన తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ తండ్రి, మీకే స్తుతి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ పరిచర్య అంతటికి ముద్రేసి భద్రపరచండి. ఈ వాక్యమున్న ప్రతి కుటుంబము ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక, దీవెనకరంగా మార్చబడునుగాక. తొలకరి జల్లుల వలె, కడవి వర్షం వలె నాయన వారి హృదయాలలో ఫలించబడునుగాక, విస్తరింపబడునుగాక.
ఈ సేనాదేవు పట్టుకున్న స్థితిలో ఎవరైతే ఉన్నారో వారిని మీరు దర్శించండి ప్రభు. అలాగనే రక్తస్రావం కలిగిన స్త్రీ ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాయన, ఏ రోగంతో ఉన్నారో వారి రోగాలను స్వస్థపరచండి. చనిపోయిన ఆ యాయిరు కుమార్తెను ప్రభువా మీరు బ్రతికించారు, చిన్నదానాలు లేమన్నారు. నాయన అట్టి పవర్ ఉంది మీ వాక్య శక్తిలో, నీ వాక్కులో ఉంది. ఆ వాక్కును అనుసరించడానికి కృప అనుగ్రహించండి. నీ వాక్యానుసారమైన జీవితంలో ప్రతి వాళ్ళు ఎదగటానికి కృప దయచేయండి. నీ ఆత్మవర్షం కుమ్మరింపచేయమని, దిన ఆశీర్వాదములు మాపై కుమ్మరింపచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అద్భుత కరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా. జీవపూటలు యేసయ్యని మాటలు, నిత్య జీవపూటలు. వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును, వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును. నిరాశలో నిట్టుకులో ఓదార్పునిచ్చును, హృదయాలను హత్తుకొని నింబడింపజేయును. ఆ అద్భుత కరుడు యేసయ్యా, ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా, ఆ అద్భుత కరుడు యేసయ్యా, ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా. యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు.